హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. ఇప్పుడు సిరిసిరి మూవీల్లోని ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావ్య అశ్విన్లు కార్ డ్రైవింగ్లో ఉంటారు. కావ్యకు అశ్విన్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉండగా రొమాన్స్తో చేతులు తాకుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అశ్విన్ కావ్యకి ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో వెనక నుంచి ఒక కారు హారన్ కొడుతుంది. ఆ కారు హారన్కి ఇద్దరు సగలిపోయి అక్కడి నుంచి పద అంటాడు అశ్విన్. ఇద్దరు అక్కడి నుంచి కారులో బయలుదేరతారు. సిద్దిక్ అశ్విన్ ఇంటికి వస్తాడు. అది చూసిన ఇంద్రాణి వీడేంటి మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంద్రాణి. రాగానే అశ్విన్ ఎక్కడ అని అడుగుతాడు సిద్దిక్. నాకేం తెలుసు, నాకేమైనా చెప్పి వెళ్తాడని వెటకరంగా మాట్లాడుతుంది ఇంద్రాణి. ఇంతలో అక్కడికి వచ్చిన బొమ్మ ఏంటి ఇంద్రాణి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఏం లేదు అత్తయ్య, అశ్విన్ నాకేమైనా చెప్పి వెళ్తాడా అని సిద్దిక్తో అంటున్నాను అని అంటుంది ఇంద్రాణి. వాడి భార్యతో వాడు వెళ్ళేదానికి ఎవరికి చెప్పలేదు అని అంటుంది బామ్మ. ఇంతలో అక్కడికి శివాని వస్తుంది. శివాని హాయ్ సిద్దిక్ అంటుంది. హాయ్ అంటాడు సిద్దిక్. బాగున్నారా అని అడుగుతాడు. ఇంతలో ఫోన్ వస్తుంది. శివాని లిఫ్ట్ చేస్తుంది. అశ్విన్ అడుగుతారు. అశ్విన్ ఫోన్ అడిగితే ఆ ఫోన్ను సిద్దిక్ ఇస్తాడు. సిద్దిక్ రంగారావు నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతుంటాడు, ఏదో ఒక విషయం చెప్తాడు సిద్దిక్కి. ఆ ప్రొడ్యూసర్ సరే నేను ఇన్ఫార్మ్ చేస్తా అశ్విన్కు అని అంటాడు సిద్దిక్. అంతలో శివాని సిద్దిక్కి సిద్ధు అని పేరు రాసిన ఒక పేపర్ తెచ్చిస్తుంది. మన పెళ్ళికి అన్నీ బాగుంటే మన పెళ్ళి తర్వాత ఇద్దాం అనుకున్నా, అది కుదరలేదు, అందుకే ఒక ఫ్రెండ్ లాగా ఇప్పుడు ఇస్తున్నా అని అంటుంది శివాని. ఏమి అనుకోవద్దు అని అంటుంది శివాని. సరే అని అంటాడు సిద్ధు. కీర్తి మేకప్ వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. ఇదంతా చూసిన వాళ్ళ అమ్మ శారద గారు దగ్గరికి వచ్చి కీర్తి ఒక్కసారి ఆలోచించు అంటుంది. ఏంటమ్మా అని అంటే నువ్వు హీరోయిన్ కావడం నాకు అసలు ఇష్టం లేదు అంటుంది అని తన మనసులో ఉన్న ఆవేదన అంతా చెప్తుంది శారద. దేవుడే వచ్చి వరాలు ఇస్తాను అంటుంటే వద్దంటావేంటి అని అంటుంది కీర్తి. నువ్వు ఇలాంటి మాట్లాడితే నాకు హీరోయిన్ కాకపోతే నాకు పిచ్చెక్కిపోతుందమ్మా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకు అని అంటుంది కీర్తి. సరేనని వెళ్ళిపోతుంది శారద అక్కడి నుంచి. సిద్దిక్ జాబ్లో చేరాలా లేదా అని సిద్దిక్కి ఫోన్ చేస్తుంది కీర్తి. ఫోన్ చేస్తే జాబ్లో చేరావు అని అడుగుతుంది. చేరాను అంటాడు సిద్దిక్. అయితే మన మహిరాణి సంగతి కూడా అప్పుడప్పుడు అశ్విన్ బావతో మాట్లాడుతూ ఉండు అంటుంటే ఇంతలో సిద్దిక్ ఉండి వాడికి గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు, ఒకసారి మాట ఇస్తే చేసి తీరుతాడు. అశ్విన్ కావ్యలు కారు దిగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంట్లోకి వచ్చాక సిద్దిక్ లేచి నిలబడతాడు. హాయ్ రా అంటాడు అశ్విన్. హాయ్ అంటాడు అశ్విన్. బాగున్నావా అని కావ్య కూడా అంటుంది. ఇంతలో అక్కడికి ఇంద్రాణి వచ్చి వచ్చి అరగంట అయింది అని అంటుంది అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంద్రాణి. ఇంద్రాణి ఉండి అశ్విన్తో ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడుగుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాము అంటాడు అశ్విన్. ఎవరికి, నీకు వచ్చు కదా ఆల్రెడీ డ్రైవింగ్ అని అంటుంది ఇంద్రాణి. నాకు కాదమ్మా, కావ్యకి నేర్పించడానికి వెళ్ళాను అని అంటాడు. అది విన్న ఇంద్రాణి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కావ్య చాలా ఇంటెలిజెంట్ అమ్మా, చాలా త్వరగా నేర్చుకుంటుంది, గట్టిగా 4 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకుంటుంది అని కావ్యను పొగుడుతూ ఉంటాడు అశ్విన్. అదంతా వింటున్న ఇంద్రాణి చాలా కోపంగా ఉంటుంది. సరే నాన్న, అశ్విన్ కావ్యకు బాగా డ్రైవింగ్ నేర్పించు అని వెటకరంగా మాట్లాడుతుంది ఇంద్రాణి. దీన్ని ఎలాగోలాగ ఇరికించాలి, వాడి ఆశనంతా నాశనం చేయాలి అని తన పన్నాగాన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఇంద్రాణి. అశ్విన్ సిద్దిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రొడ్యూసర్స్ లిస్ట్ అంతా ఒక సిద్దిక్ చేతికి ఇస్తాడు.
సిద్దిక్ ఫోన్ చేసి ఒక ప్రొడ్యూసర్కి వార్నింగ్ ఇస్తూ ఇచ్చి ఆ డబ్బులు సాయంత్రంలోకి ఇంటికి తెప్పిమంటాడు. ఏంట్రా అంత ఘాటుగా మాట్లాడవు అని అంటాడు అశ్విన్. అలా మాట్లాడితే కానీ ఇవ్వర్రా అని అంటాడు సిద్దిక్. ఇంతలో కావ్య అక్కడికి టీవీ తీసుకొని వస్తుంది. అంతలో అక్కడి బామ్మ కూడా వస్తుంది. మీరిద్దరు కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉంది అంటుంది బామ్మ. నాకు కూడా బామ్మ కాకపోతే అంటాడు. ఇంకా మీరందరూ ఇలానే సంతోషంగా ఉండండి అని బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అండి ఆ బ్యాగ్ ఎవరు ఇచ్చారు అనగా శివాని బ్యాగ్ ఇచ్చింది అని చెప్తాడు సిద్ధి. అశ్విన్ ప్రొడ్యూసర్ ఎగ్గొట్టిన డబ్బులు ఎగ్గొట్టిన లిస్ట్ ఇచ్చాడు. ఇద్దరు అన్న చెల్లెలు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుని ఇచ్చారు అని అంటాడు సిద్ధి. ఇంద్రాని ఎవరికో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఒక రౌడీకి ఫోన్ చేసి రంగా అని పిలుస్తుంది. చెప్పండి మేడం అంటాడు రౌడీ. నువ్వు నా కోడల్ని ఒక కేసులో ఇరికించాలి అని అనగానే వాడు షాక్ అవుతాడు. నా కొడుకు అశ్విన్ కావ్యకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు అని. కావ్యకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు అంటే కారు పని అయి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి కదా. అవును మేడం అంటాడు రంగ. అది వాళ్ళు లేకుండా చేస్తున్నారు కావ్యని. ఒక మైనర్ యాక్సిడెంట్ కాకుండా మేజర్ యాక్సిడెంట్లో ఇరికించు. అది ఎలా ఉండాలంటే కారు కింద పడిన వ్యక్తి ప్రాణాలతో గిలగిల కొట్టుకోవాలి అని అంటుంది. సరే మేడం అని అంటాడు రౌడీ వ్యక్తి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.